ఐపీఎల్ పదహారవ సీజన్ లో ఒక దశ వరకు ఏకపక్షంగా కనిపించిన మ్యాచ్లు కూడా చివరికి ప్రతి మ్యాచ్ ఉత్కంఠభరితంగానే ముగుస్తుంది నిన్న బుధవారం చెన్నై రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ అలాంటి ముగింపే లభించింది ఆఖరి బంతికు ఫలితం తేలిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ మూడు పరుగుల తేడాతో గట్టెక్కింది ఆస్ట్రేలియాని స్థితిలో ధోని పదిహేడు బంతుల్లో ముప్పై రెండు పరుగులతో పోరాడిన చెన్నైని గెలిపించలేకపోయాడు అయితే నూట పదమూడు పరుగులకి ఆరు వికెట్లు కోల్పోయిన దశలో వచ్చిన ఎంఎస్ ధోని పోరాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది అయితే మరో రెండు ఓవర్ల ముందు అనగా మోయినాలు వికెట్ పడ్డగానే క్రీజులకు వచ్చి ఉంటే ఫలితం మరోలా ఉండేదని మాజీలు విశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మంచి ఫామ్ లో ఉన్న ధోని చివరిలో రావడం కంటే కూడా మిడిల్లో రావడం ఉత్తమమని మాజీలు అభిప్రాయపడుతున్నారు ఇదే విషయంపై మ్యాచ్ కు ముందు సునీల్ గవస్కర్ పేర్కొన్నాడు ఎంఎస్ ధోని తాను బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకొస్తాడని నేను ఆశిస్తున్నా అంటూ మరో రెండు మూడు ఓవర్లు అదనంగా ఆడగలిగితే జట్టుకు ప్రయోజనం ఉంటుందని తన విధ్వంస్కర బ్యాటింగ్ తో భారీగా పరుగులు రాబట్టగల సమర్థుడు ధోని అని అలా చేస్తే ఖచ్చితంగా సిఎస్కేకు అలా చేస్తే సిఎస్కేకు ఖచ్చితంగా విజయం అవకాశాలు ఉంటాయని మ్యాచ్ కు ముందే సునీల్ గవస్కర్ ధోని ముందు ప్రతిపాదనను పెట్టాడు కానీ ఏడో వికెట్ గా చివరిలో బ్యాటింగ్ రావటం సిరియస్కే భారీ మూల్యమే చెల్లించుకుంది మంచి ఫామ్ లో ఉండడం ధోనికి బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుగా వచ్చి ఉంటే సునీల్ గవస్కర్ మాటలను నిజం చేసి ఉండేవాడు